సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. ఈరోజు వీడియో అయితే చిన్నపిల్లలకి చాలామందికి బాడీ మీద ర్యాషెస్ లాగా, చిన్న చిన్న చెమటకాయల్లాగా, ఈ సమ్మర్లో మెయిన్ ఈ సమ్మర్లో చాలామందికి బొల్లు మొత్తం బాగా దురదలాగా, లేదంటే ర్యాషెస్ లాగా, ఎర్రెర్రగా, మచ్చల్లాగా ఇలా వస్తూ ఉంటుందన్నమాట. సో మీరు ఖచ్చితంగా నేను చెప్పిన ఈ టిప్ అనేది మీరు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది, బేబీకి కూడా రిలీఫ్గా ఉంటుందన్నమాట. ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా పోతుంది. సో దానికి ముందుగా మీరు తీసుకోవాల్సింది ఏంటంటే వేపాకులు. సో ఈ వేపాకుల్ని ఇలా ఇప్పుడైతే పువ్వులు కూడా ఉంటాయి, సో పువ్వు ఉన్నా లేకున్నా కానీ ఇలా వేప కొమ్మల్ని తీసుకొచ్చి ఎండబెట్టండి. సో ఎండబెట్టడం ఎలా అంటే, ఇలా మనం ఇలా నలిపితే నలిగేలాగా ఉండాలన్నమాట ఆకు అనేది. ఈ ఆకుని ఏం చేయాలంటే, పచ్చిదైనా వేసుకోవచ్చు, కానీ మనకి సిటీలో అవైలబుల్ ఉండదు కదా, ఎక్కువగా వెళ్ళి తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేము. సో మీరు ఎండబెట్టింది అయితే ఇంకా బెటర్ అన్నమాట. తీసుకొచ్చుకొని మీరు ఒక బాక్స్లో ఏదైనా పెట్టుకున్నా కానీ, లేదంటే ఒక బ్యాగ్లో పెట్టుకొని సైడ్కి పెట్టుకున్నా కానీ ఉంటుంది, నిల్వ ఉంటుంది ఎన్ని రోజులైనా. సో దీన్ని ఏం చేయాలంటే, వేడి నీళ్ళలో స్నానం చేయించడానికి ముందు బాగా మరగబెట్టాలన్నమాట దీన్ని. ఇప్పుడు ఎక్కువ వేడి నీళ్ళు పోయాం కదా, కాకపోతే దీన్ని మాత్రం బాగా మరగబెట్టండి. ఈ వాటర్ అనేది మీకు కొంచెం ఇలా బయటికి, ఈ స్మెల్ అనేది కొంచెం బయటకు వచ్చినట్టుగా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి వాటర్ అంతా కూడా. సో ఇలా చేంజ్ అయ్యాక దాంట్లో చల్లని వాటర్ కలిపి స్నానం చేయించండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మా బాబుకి కూడా ఇలా బాడీ మీద మొత్తం ర్యాషెస్ ఇలా వచ్చినప్పుడు మా పక్కన వేరే ఆంటీ చెప్పిందనమాట, నేను ట్రై చేశాను. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ బేబీ హెల్దీగా కూడా ఉంటారనమాట ఈ సమ్మర్లో. ఇవి స్కిన్ ర్యాషెస్కి కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా రిమూవ్ చేస్తూ ఉంటుంది. వేపాక్ అనేది చాలా మంచిదన్నమాట. అండ్ బేబీ ప్రొడక్ట్స్ కూడా మీరు మమ్మా ఎర్త్ ప్రొడక్ట్ వాడండి, చాలా బాగా కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, అండ్ స్కిన్ మీద ఇలాంటి ర్యాషెస్ ఇవి రాకుండా ఉంటాయన్నమాట. సో ఎక్కువ హీట్ ఉన్న దగ్గర కాకుండా కొంచెం చల్లగా ఉన్న ప్రదేశాల్లో ఉంచడానికి ట్రై చేయండి పిల్లల్ని. వేడి వల్ల ఇలా అవుతూ ఉంటుంది, అండ్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కూడా అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఇదండి ఈరోజు వీడియో శ్రీ మామ్స్ టిప్స్లో. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.